స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అడ్డగోలు ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేత పోచారం భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బాన్సువాడను అభివృద్ధి పథంలో తీసుకెళ్లి నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నేతపై ఆరోపణ చేయడం ఏంటని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని పోచారం భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలకు ఇక్కడ న్యాయం చేస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. ఎంతో మందికి ఈరోజు పేద ప్రజలకి ఎన్నో రకాలుగా న్యాయం చేసి ఈరోజు ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారుగా అవన్నీ తెలుసుకో. ఫస్ట్ ఇక్కడ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాలు కోటి కూడా నువ్వు సరిపోరా తొండి సంజయ్గా. మా జీవితమే, మా పోచారం కుటుంబమే ఈరోజు ఇక్కడ ప్రజల కోసం అంకితం చేసినాము. ఇవన్నీ తెలుసుకో, ఇక్కడ ఏం జరుగుతున్నాయో. ఒక కూనికోరు చెప్పిన మాటలు వినుకుంటూ ఆగమాగం మాట్లాడకు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అనేక విధంగా రాష్ట్రాన్ని న్యాయం చేస్తున్నాడు. తప్పకుండా మళ్ళా మూడోసారి ఇక్కడ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, రాసి పెట్టుకో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళా ఎమ్మెల్యే కాబోతున్నారు, మళ్ళా ఇది బాన్సోడ్ అంటే పోచారం గడ్డ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు.